హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయజ్యోతి 2006 ఛానల్. ఫ్రెండ్స్, మీకు అస్త్రం లేని యుద్ధం గురించి తెలుసా? మహాభారత యుద్ధంలో తన తండ్రి ద్రోణాచార్యులు హత్యకు గురైనప్పుడు అశ్వత్థామకు చాలా కోపం వచ్చింది. అతను నారాయణ అస్త్రం అనే భయంకరమైన ఆయుధాన్ని పాండవ సైన్యంపై వదిలాడు. ఆ శాస్త్రంపై ఎవరూ ప్రతీకారం తీర్చుకోలేరు. ఇది ప్రజలను కాల్చేస్తుంది మరియు చేతిలోని ఆయుధాలు ఉన్నవారిని లేదా పోరాడడానికి ప్రయత్నిస్తున్న వారిని వెంటనే నాశనం చేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని వారి ఆయుధాన్ని విడిచిపెట్టి ముడుచుకున్న చేతులతో ఉండాలని ఆదేశించాడు. మరియు యుద్ధం యొక్క ఆలోచనను మనసులోకి రానివ్వకండి, అది మిమ్మల్ని కూడా నాశనం చేస్తుందని అన్నాడు. సమయం ముగిసినప్పుడు నారాయణాస్త్రం క్రమంగా శాంతించింది. ఈ విధంగా పాండవ సైన్యం రక్షించబడింది. పోరాటాలు, దాడి మరియు ఎదురుదాడి గురించి మాత్రమే కాదు, కొన్ని యుద్ధాలు నిశ్శబ్దంగా ఉండడం ద్వారా గెలుస్తారు. ఇది నారాయణ అస్త్రం యొక్క విశిష్టత. అయితే ఫ్రెండ్స్, నేటి కరోనా మహమ్మారి సమయంలో ప్రకృతి కోపం నుండి తప్పించుకోవడానికి మనమందరం కొంతకాలం బయటికి వెళ్ళడం మానేయడం, నిశ్శబ్దంగా ఉండడం, మన ఇళ్లలోనే ఉండడం మరియు చెడును మర్చిపోవడం, మంచిని మాత్రమే గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం. Stay home, stay safe. Thank you for watching.